పార్టీకి టైం అయిపోతుంది. ఇది మెకానిక్ దగ్గర వదిలేసి క్యాబ్ లో పోదాం. క్యాబ్ లో అయితే బోలెడంత ఖర్చు అవుతుంది. టాక్సీ జీకే ఉందిగా, లోకల్ అయినా అవుట్ స్టేషన్ అయినా టాక్సీ జీకే హైదరాబాద్ లోనే అతి తక్కువ క్యాబ్ రేట్స్ అందిస్తుంది. నేడే టాక్సీ జీకే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రతి అవుట్ స్టేషన్ ప్రయాణానికి ఏకైక రూట్ టాక్సీ జీకే. అతి తక్కువ క్యాబ్ రేట్స్ గల టాక్సీ జీకే క్యాబ్ కై కాల్ 8121725725. భువనగిరి ఎంపీ కోటంరెడ్డి వెంకటరెడ్డి పిలుపు మేరకు ఆలేరు నియోజకవర్గం నుంచి దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంకు 50 వాహనాలను బయలుదేరారు ఆలేరు నియోజకవర్గ బిర్లా ఐలయ్య. అంతకుముందు యాదగిరి గుట్టలో ప్రచారానికి బయలుదేరిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బిర్లా ఐలయ్య మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికలో చెరుకు శ్రీనివాసరెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి భువనగిరి ఎంపీ కోటంరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గం నుంచి 50 వాహనాలను ప్రచారానికి బయలుదేరి ఈ తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజలన్నీ మోసం చేస్తుండు అలాంటి అలాగే ఈ దుబ్బాక ఉప ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఏ జిల్లాలో ఇవ్వని పింఛన్లు మంజూరు చేయడం, ఎన్నికలు ఉన్నప్పుడు ఒక మాట ఎన్నికలు లేనప్పుడు ఒక మాట చెప్తుండు కాబట్టి భువనగిరి ఎంపీ కోటంరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి అధిక మెజారిటీతో గెలిపించుకుని వచ్చే ఎన్నికల్లో రెఫరెండంగా ముందుకు వెళ్తామని ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిర్లా ఐలయ్య ధీమ వ్యక్తం చేశారు. కార్యకర్తలు బయలుదేరి ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజలను మోసం చేస్తున్నాడు. ఇలా ఏ జిల్లాలో ఏ విధంగా ఆ ఒక్క జిల్లాలో ఎలక్షన్లు అనే ఉద్దేశంతో పింఛన్లన్నీ శాంక్షన్ చేసి ఎలక్షన్లు ఒక మాట ఎలక్షన్ లేనప్పుడు ఒక మాట చేస్తున్నాడు. కాబట్టి మా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో దుబ్బాక ఎలక్షన్లో చెరుకూరు శ్రీనివాసరెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించుకొని రేపు వచ్చే ఎలక్షన్లకు రెఫరెండంగా ఆయన తీర్పుకు ఆయన చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇలా దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతున్నాం. దానికి మా ఎంపీ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరి సమక్షంలో అందరితోటి కార్యకర్తలతోటి ఇలా దుబ్బాక ఎలక్షన్లో జెండా ఎగరేయడం ఖాయంగా విజయం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నాం. మేము పోయాం కదా.